యజమానులు హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన కేసును సుప్రీంకోర్టులో ప్రతివాదులకు అనుకూలంగా అడిషనల్ అఫిడవిట్ వేసిన ప్రభుత్వం ఈ అన్ని వివరాలను మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత విడతల వారిగా కథనాలు గతంలో ఎట్లయితే విద్యుత్తుకు సంబంధించిన వివరాలతో కూడుకున్న ఆధారాలను మీకు ఇచ్చినో రియల్ ఎస్టేట్ మాఫియా మీద పడగ విప్పిన ఎవరో ఆ కేటుగాళ్ళందరి వివరాలు మీకు వివరాలతో ఇచ్చి ఎట్లయితే నేను ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పటి అవినీతి మీద రాజా ఆఫ్ కరప్షన్ లాంటి పుస్తకాలు మేము ప్రింట్ చేసినామో ఇప్పుడు మళ్ళీ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సంపూర్ణమైన సమాచారంతో మీకు ఇవ్వదలుచుకున్నాము. వాటన్నిటి కోసం కూడా అన్ని రకాల ప్రయత్నం మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతర్గతంగా సమాచార సేకరణలో మా వేగులందరూ కూడా పనిచేస్తున్నారు వేగంగా. వాళ్ళు అనుకుంటున్నారు పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగి ఎవరు చూస్తలేరు అనుకుంటారని అనుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబము ఎవరు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎవరెక్కడ టానికులు పెట్టారు, టానికులతో ఎవరికి ఎంత వచ్చింది, అన్ని వ్యవహారాలను ఎట్లయితే చాప్టర్స్ కింద రామాయణం భాగవతంలో చాప్టర్స్ ఎట్లయితే ఒకరొకరికి అన్ని రకాల చాప్టర్స్ను తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే కేసీఆర్ లక్కీ నెంబర్ కూడా 6 కదా, 6 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడికక్కడికి వెళ్తాను. ఎందుకంటే సమయం తక్కువ ఉంది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల ఒక ఓన్లీ నాకు మల్కాజ్గిరిలోనే 4 కార్పొరేషన్స్, 9 మున్సిపాలిటీలు ఉన్నాయి, నాకు కొడంగల్లు ఉన్నాయి. సో నేను ఎక్కడెక్కడైతే ప్రాతినిధ్యం వహించినో వాటి మొదటి ప్రాధాన్యత కింద తీసుకుంటా, రెండవది పరిస్థితిని బట్టి వెసులుబాటుని బట్టి రాష్ట్ర స్థాయిలో పర్యటన జరుగుతుంది. పర్వాలేదు, ఇక దాని మీద పార్టీ నిర్ణయ ఆదేశాలు ఇస్తుంది, నేను అమలు చేస్తా. అంటే ఇప్పుడు అమరావతి అనేది పక్క రాష్ట్రం యొక్క రాజధాని. ఒక తెలంగాణ వాడిగా నాకు సంతోషంగా ఉంది, ఒక భారత పౌరుడిగా బాధగా ఉంది. తెలంగాణ పౌరుడు ఎందుకు సంతోషంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ బంగిలు అయిపోయి కుప్పగూలడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పైకి వచ్చి రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. ఇవాళ ఎవరు ఇన్వెస్టర్ ఉన్నాయి ఇంకా అటు దిక్కు మళ్ళీ చూడొద్దు. ఒకప్పుడు విదేశాలు, అమెరికా ఇట్లాంటి దేశాలు గందరగోళం ఉన్న దేశాలకు పర్యటనకు వెళ్ళొద్దని వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు పెట్టుబడిదారులు ఎవరు కూడా అక్కడ దిక్కే మళ్ళీ చూడకండి, అక్కడ ఏం జరుగుతుందో అది కుప్పగూలుతుంది, సర్వనాశనం అవుతుంది అని, ఆ ప్రాంతం అంతా కుప్పగూలే పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణకు లాభం, ఒక తెలంగాణ వాడిగా ఇదొక ప్రయోజనము. రెండవది బాధ ఉంది. బాధ ఏంటంటే అరే మన నిన్నటి వరకు మన సోదరులాకున్నారు, వాళ్ళు ఏంది ఇట్లా కొట్లాడుకొని ముసలం పుట్టింది, ఇట్లా అవుతుంది, ఏంది ఇదేంది పరిస్థితి. ఇక్కడున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన అపార్ట్మెంట్లు అమ్ముకోవడం కోసం ఎన్నికలలో సహాయం చేసిందని ఆయన ఆస్తులు అన్ని అమ్మకాల వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక గందరగోళాన్ని సృష్టిస్తే ఆనాడు ఎన్నికలలో సహాయం చేసిన వ్యాపారస్తుడికి మేలు జరగడం కోసం అక్కడ ఇట్లాంటి గందరగోళాలు జరుగుతుంటే బాధగా ఉంది. అంటే ప్రజా ప్రయోజనం ప్రధానంగా ఉండాలి, వ్యక్తి ప్రయోజనం ద్వితీయ శ్రేణిలో ఉండాలి. కొంచెం ఉల్టా పుల్టా అయింది కాబట్టి దీని మీద లోతుగా చూడాలి. అయినా అది పక్క రాష్ట్రం సమస్య, మన రాష్ట్రంలోనే ఎన్నో సమస్యలునే కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి నా ప్రాధాన్యత ఈ రాష్ట్రమే, పక్క రాష్ట్రం కాదు. థ్యాంక్ యూ.